TRS ప్రభుత్వంతో రైతులందరికీ మేలు జరుగుతుందన్నారు మంత్రి హరీష్ రావు. నల్గొండలో రైతు బజార్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన త్వరలో బత్తాయి మార్కెట్ ను కూడా కోటిన్నర కోట్లతో నిర్మిస్తున్నామన్నారు. మూడేళ్లలో ఒక్క నల్గొండలోనే 10,000 మెట్రిక్ టన్నుల గోదాములు నిర్మిస్తున్నామన్నారు. నిమ్మ దొండ మార్కెట్లను కూడా 2 నెలల్లో రైతులకు అందుబాటులోకి తెస్తామని రైతులకు ఆయన భరోసా ఇచ్చారు. పోయిన సంవత్సరం ఈ రైతు బజార్ శాంక్షన్ చేసి మనమే వచ్చి శంకుస్థాపన చేసినాం. ఈ రోజు తిరిగి దాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఒక రైతు బజారే కాదు, నల్గొండలో బత్తాయి మార్కెట్ కావాలని కోరితే స్థలం కూడా లేకుంటే ఎస్ఎల్పిసి స్థలాన్ని, ఇరిగేషన్ శాఖ స్థలాన్ని, 12 ఎకరాల భూమిని కేటాయించాం. 50 లక్షల రూపాయలు బత్తాయి మార్కెట్ కూడా కేటాయించి పనులు ప్రారంభం చేసిన విషయం కూడా మీకు తెలుసు. వచ్చేటప్పుడు మంత్రి గారు అన్నారు అది కొంచెం స్పీడ్ కావాలి, పనులు బత్తాయి మార్కెట్ ను తొందరగా పూర్తి చేయాలని హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు మంత్రి గారు నాతో అన్నారు. నేను ఈ రోజు మీకు మాట ఇస్తున్నా, మళ్ళీ వచ్చే నెల 5వ తేదీలోగా బత్తాయి మార్కెట్ పూర్తి చేసి వచ్చి మళ్ళీ ప్రారంభం చేస్తున్నాం. ఒక్కటే నెల దాన్ని పూర్తి చేస్తాం, మళ్ళీ 5వ తేదీ ఇదే వేదిక మీద తీసుకొచ్చి మళ్ళీ దాన్ని ప్రారంభింపజేస్తానని మా మంత్రి గారు జగదీష్ రెడ్డి గారికి నేను హామీ ఇస్తా ఉన్నాను.